సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ నెల ఆగస్టు 13-14 తేదీల్లో అంటే శనివారం ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టు సుందరరామరెడ్డి గారిచే ఆప్షన్స్ ట్రేడింగ్ మీద ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నాము. దీనికి 3000 రూపాయలు ఫీజు చెల్లించవలసి ఉంటుంది. మొదట 100 రిజిస్ట్రేషన్స్ చేసుకున్న వారికి మాత్రమే 3000 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు 5000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. రిజిస్ట్రేషన్స్ చేసుకోవాల్సిన సమయం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల మాత్రమే కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ చేసుకోగలరు. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్కోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోగలరు. సుందరరామరెడ్డి గారు, 1.64 లక్షల కోట్ల రూపాయల అమౌంట్ని తీసుకెళ్ళి ఈ లాస్ మేకింగ్ కంపెనీల్లో ప్రభుత్వమే తీసుకెళ్ళి పెట్టడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అదే బిఎస్ఎన్ఎల్ ఒక పక్క ప్రైవేటీకరణ చేస్తున్నామంటారు, మరో పక్క తీసుకెళ్ళి ఈ లాస్ మేకింగ్ కంపెనీలో ఇంత పెద్ద ఎత్తున అమౌంట్ తీసుకెళ్ళి పెట్టడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? యా, సోషల్ మీడియాలోంచి గత 1 వీక్ నుంచి ఈ గవర్నమెంట్ మీద సెటైర్లు వేయటం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నామండి ఈ విషయంలో. బట్ ఒక విషయం అర్థం చేసుకోవాలి, గవర్నమెంట్ అంటే అందరినీ సమానంగా చూడటం, దాని మీనింగ్ అది. మనం సిటీలో కూర్చొని 5G గురించి మాట్లాడుతూ ఉండొచ్చేమో, కానీ ఈ పల్లెటూరులో వాళ్ళకి, డీప్ ఫారెస్ట్లో ఉండే వాళ్ళకి, ఈ లోయల్లో కొండల మీద ఉండే గిరిజనులకి, వాళ్ళకి ఏమున్నాయండి బేసిక్గా? వాళ్ళు మాత్రం మనుషులు కదా, వాళ్ళకి బేసిక్ సదుపాయాలు అవసరం లేదా? వాళ్ళని ఎవరు పట్టుకుంటారు? భారతీయ ఎయిర్టెల్ కానీ లేదా జియో కానీ అక్కడ 3G 4G పెట్టిద్దని మీరు అనుకుంటున్నారా? పెట్టినది వర్క్ వాళ్ళకి వర్కౌట్ అవ్వదు కదా. అందుకని ఇండియా మొత్తానికి 4G రావాలి అంటే, ఇండియా మొత్తానికి నేను అంటుంది ఓన్లీ సిటీస్ కాదండి, ఇండియా మొత్తానికి 4G రావాలంటే గవర్నమెంట్ ఏదో ఒకటి చేయాలి. ఆ గవర్నమెంట్ ఏదో ఒకటి చేయటం అనేది ఈ బిఎస్ఎన్ఎల్ రెవెన్యూ కోసం అనమాట. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మీరు అంటానికి 1.6 లక్ష కోట్లు అంటున్నారు, కానీ అందులో అమౌంట్ రూపంలో గవర్నమెంట్ వాళ్ళు ఇస్తుంది జస్ట్ 40,000 కోట్లేనండి. ఓకే, 40,000 కోట్లు మాత్రమే ఇస్తుంది. యాక్చువల్గా 2019లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బిఎస్ఎన్ఎల్కి అండ్ ఎంటీఎన్ఎల్ రెండింటికి కలిపి 70,000 కోట్లు ఇచ్చిందండి ఆ టైంలో. బట్ ఆ పథకం ఇచ్చింది విఆర్ఎస్ కోసం, వాలంటరీ రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం, ఎంప్లాయ్ని తగ్గించుకోవడం కోసం ఇచ్చారు ఆ టైంలో. అది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంటేషన్ చేశారు. ఇప్పుడు ఇచ్చిన ఈ ప్యాకేజ్ మాత్రం రైట్ టైంలో రైట్గా ఇవ్వడం అండి. మనం సెటైర్లు వేసి అంత రాంగ్ థింగ్ ఏం లేదండి దాంట్లో. ఓకే, సో దీన్ని పాజిటివ్గా తీసుకోవాలంటే, ఎస్, ఎందుకంటే ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, ఇది మినిమం రిక్వైర్మెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద చూడాలి దీన్ని. ఎయిర్ ఇండియా లాగా ఓ పొలిటికల్ లీడర్లు ఫ్రీగా వాడుకునే ఇన్స్ట్రుమెంట్లా చూడకూడదు ఈ కంపెనీని. బిఎస్ఎన్ఎల్ అనేది కమ్యూనికేషన్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది ఇండియా మొత్తానికి ఈక్వల్గా అందరికీ 4G రావాలి అంటే మనం 5G గురించి మాట్లాడుతున్నాం. 2G ఎక్కడ ఉన్నాయండి పల్లెటూరులో? చాలా డీప్ ఫారెస్ట్ ఏరియాకి వెళ్తే వాళ్ళకి మాత్రం ఉండద్దా? నక్సలైట్ ఏరియాలో ఉన్న ఏరియాకి ట్రాక్ చేయాలంటే ఏమున్నాయి డివైజులు? రేపు జమ్మూ కాశ్మీర్ ఏరియాలో ఉన్నప్పుడు జియో వాళ్ళు పెడతారు ఆ ఏరియాకి వెళ్ళి? ఓకే, అందుకని బిఎస్ఎన్ఎల్ని గవర్నమెంట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడాన్ని మనం మూడో కాలుగా అర్థం చేసుకోవచ్చండి. ఒకటి, మినిమం 4G ఎంటైర్ ఇండియాకి స్ప్రెడ్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళకి ఈ టెలికమ్యూనికేషన్ కావచ్చు, టెలిమెడిసిన్ కావచ్చు, టెక్నాలజీని అందుబాటులో తేవాలి అంటే బిఎస్ఎన్ఎల్ అంటే ఒకటి ఉండాలి. ఎందుకంటే ప్రైవేట్ ప్లేయర్స్ గిట్టుబాటు అవ్వదు, వాళ్ళు ఆ ఏరియాలో లాంచ్ చేయరు. అదొకటి రూల్ నెంబర్ 1. 2, సెన్సిటివ్ ఏరియాస్ లైక్ యూనో నక్సలిజం ఉన్న రిమోట్ ఏరియాస్ కావచ్చు, లేదా టెర్రరిస్టులు ఉన్న బ్రోడర్ ఏరియాస్ కావచ్చు, సెన్సిటివ్ ఏరియాస్కి టెలికమ్యూనికేషన్ ఉండాలి అంటే గవర్నమెంట్ తరఫున వర్క్ చేయడానికి ఒక ఏజెన్సీ లాగా ఒకటి ఉండాలి. ఏదో ఒకటి ఈ ప్రైవేట్ ప్లేయర్స్, ఈ ప్రైవేట్ ప్లేయర్స్ ఎట్లాగూ రిస్క్ తీసుకొని డిప్లాయ్ చేయరు కాబట్టి అక్కడ టెక్నాలజీని. బిఎస్ఎన్ఎల్ అంటూ ఉంటే వాళ్ళకి అది యూజ్ అవుతుంది. అది రెండోది. మూడోది, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఒక లాస్ మేకింగ్లో ఎంప్లాయీస్ ఒకటే కాదు, అక్కడ ట్యాక్స్ పేయర్స్ కావచ్చు, లేకపోతే వెండర్స్ కావచ్చు, డీలర్స్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, వీళ్ళందరినీ సమానం చూసుకుంటూ పోవాలి. ఇది 4G టెక్నాలజీ ఇవ్వడం ద్వారా లోకల్గా 100% 4G ఇన్స్ట్రుమెంట్స్ని ఇండియన్స్ నుంచి వాళ్ళు గ్యాదర్ చేస్తారు. రేపొద్దున 5G కూడా టెక్నాలజీని లోకల్ నుంచి తీసుకుంటారు. అంటే లోకల్ ఎంటర్ప్రీనర్స్ని డెవలప్ చేయాలి అంటే 4G ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, 5G ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, 100% బిఎస్ఎన్ఎల్ లోకల్ నుంచి సోర్స్ చేస్తారండి. వాళ్ళకి సేవలు ఇచ్చినట్టు అవుతుంది. అందుకని గవర్నమెంట్ చేసే ఈ 1.6 లక్ష కోట్లలో డైరెక్ట్ అమౌంట్ జస్ట్ 40,000 కోట్లేనండి. మిగతా 44,000 కోట్లు 4G లైసెన్స్ ఇచ్చినందుకు, మిగతా 40,000 కోట్లు ఏమో వాళ్ళు గవర్నమెంట్ బకాయి ఉన్న 40,000 కోట్లు మళ్ళీ తగ్గించినందుకు. మూడోది, పల్లెటూరులో గత 4 సంవత్సరాల నుంచి వాళ్ళు వేసిన టెక్నాలజీకి గవర్నమెంట్ హెల్ప్ కింద ఒక 15,000 కోట్లు. ఇలా మొత్తం కలిపండి, ఆ 40,000 కోట్లు కూడా గవర్నమెంట్ వాళ్ళు
సెక్యూరిటీ ఇస్తున్నారు వాళ్ళు బయట మార్కెట్ లాంగ్ టర్మ్ గ్యాదర్ చేసుకోమని చెప్పేసి. అందుకని వాళ్ళు పెట్టేది 1.6 lakh crore అలా చెప్తున్నారు, కానీ గవర్నమెంట్ అఫీషియల్గా ఇస్తుంది జస్ట్ 40,000 crores అండి. అండ్ దీని ద్వారా గవర్నమెంట్ ఇండియా మొత్తానికి 4G టెక్నాలజీ అందినట్టు అవుతుంది, అండ్ సెన్సిటివ్ ఏరియాస్లో టెక్నాలజీ డిప్లాయ్మెంట్కి ఉంటుంది, అలాగే 4G 5G ఇన్స్ట్రుమెంట్స్ లోకల్ ఎంటర్ప్రీనర్ దగ్గర కొనడానికి గవర్నమెంట్కి ఈ రూట్లో విజిబిలిటీ అవుతుంది, అండ్ ఫైబర్ నెట్ని మొత్తాన్ని అంటే గవర్నమెంట్ మిగతా 2 కంపెనీ మెర్జ్ చేస్తుంది కాబట్టి ఎంటైర్ ఇండియా అంటే ఆల్మోస్ట్ 14 lakh kilometers రేడియస్లో 4G డిప్లాయ్మెంట్కి యూజ్ అవుతుంది కాబట్టి ఇది కామన్ మ్యాన్కి యూజ్ అవుతుంది అండ్ రివైవ్కి ఇంకో ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. సో గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే 2026 కల్లా ఈ కంపెనీ బ్రేక్ ఈవెన్కి వచ్చింది అనుకుంటున్నారు. బహుశా అప్పటికల్లా బ్రేక్ ఈవెన్ వస్తే ఈ గవర్నమెంట్ అప్పటికల్లా ప్రైవేటైజేషన్ ప్లాన్ చేసుకోవచ్చు. ఏదైనా కావచ్చు మిగతా ప్రైవేటైజేషన్ ఒకలాగా చూసుకుంటే బిఎస్ఎన్ఎల్ని ఇంకోలా చూడటం బెటర్ అండి. ఎందుకంటే ఇక్కడ ట్యాక్స్ పేయర్స్ మనీ 1.6 lakh crore ఉన్నమాట నిజం, బట్ అట్ ద సేమ్ టైంలో పల్లెటూళ్ళలో డీప్ ఏరియాకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకు కూడా 4G అందించాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ ఆ తరపున చేస్తున్న ఒక ప్రయత్నంలాగా అనుకోవాలి తప్ప ఎప్పుడు క్రిటిసైజ్ చేయడం పొద్దుగులకు సెంట్రల్ గవర్నమెంట్ ఏ పని చేసినా క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం పాజిటివ్ తీసుకోవచ్చు న్యూస్ని. సో ఏం చేసినా ఇలాంటి నిర్ణయాలు ప్రభుత్వం వైపు నుంచి కేవలం ప్రజా ప్రయోజనార్థ కోసమే చేస్తారంటారు. యా కొన్ని అట్లీస్ట్ బిఎస్ఎన్ఎల్ ఎందుకంటే అది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలా చూడాలి. ఎందుకంటే సిటీ వాళ్ళు 5G కోసం మనం ఎదురు చూస్తున్నాం, అక్కడ రూరల్ ఇండియాలో 2G లేదండి ప్రాపర్గా. మీరు వెళ్ళండి రూట్ లోపలికి వెళ్ళండి, మెయిన్ రోడ్కి వెళ్ళి ఒక 50 కిలోమీటర్ లోపలికి వెళ్ళండి. బిఎస్ఎన్ఎల్ తప్ప ఎవరు టవర్ అయ్యారు? బిఎస్ఎన్ఎల్లో 38% కస్టమర్స్ అందరూ రూరల్ ఇండియా వాళ్ళే. వీళ్ళు బై టవర్ అయితే తప్ప అక్కడ సిగ్నల్ జియో నుంచి ఎయిర్టెల్ని సిగ్నల్స్ రావండి. అందుకని వాళ్ళని ఎంకరేజ్ చేస్తే కనీసం వీళ్ళ ప్రైస్ అని కంట్రోల్లో పెట్టుకోవచ్చు జియోని ఎయిర్టెల్ని, లేకపోతే వీళ్ళు రేపొద్దున విచ్చలవిడిగా ప్రైస్ పెంచుకుంటూ పోతుంటారు. కనీసం గవర్నమెంట్ తరపు నుంచి ఒకటంటూ ఉంటే టారిఫ్ లోలో కంట్రోల్ చేసుకోవచ్చు. అదే టైంలో ప్యాన్ ఇండియాకి 4G లాంచ్ చేయొచ్చు. అందుకని ట్విట్టర్లో ఇంకా సోషల్ మీడియాలో లేదా పేపర్ వాళ్ళు సెటైల్ వేసినంత ఇదేం కాదండి గవర్నమెంట్ చేసే పనులు. గవర్నమెంట్ క్రిటిసైజ్ చేయొచ్చు, బట్ అదే టైంలో అందులో ఉన్న మంచిని కూడా మనం దాన్ని తీసుకోవాలి. అందుకని ఎయిర్ ఇండియాని బిఎస్ఎన్ఎల్ రెండు ఒకేలాగా మనం చూడలేము, ఎందుకంటే ఇది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది బిఎస్ఎన్ఎల్ అనేది. ఎయిర్ ఇండియా అనేది పొలిటికల్ లీడర్లో ట్రాన్స్పోర్టేషన్ కోసం వాడే ఒక ఇన్స్ట్రుమెంట్, అది దానివల్ల కామన్ మ్యాన్కి వచ్చి ఎలాంటి ఉపయోగం లేదు. అందుకని దీన్ని మనం పాజిటివ్ తీసుకోవచ్చు అండి. బట్ అదే టైంలో యు ఆర్ రైట్, ట్యాక్స్ పేయర్ మనీ 1.6 lakh crore ఇలా లాస్ మేకింగ్ ఇచ్చుకుంటూ పోతా ఉంటే ఎంత దూరం పోవచ్చు అని మీరు అంటున్నారు. బట్ గవర్నమెంట్ వాళ్ళు క్లియర్గా కొన్ని విజిబిలిటీ లేనట్టు మొత్తం కంప్లీట్ ప్రైవేటైజ్ చేస్తున్నారు, కొన్ని విజిబిలిటీ ఉందని ఇంకొక ఛాన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. మనం ఆ ప్రయత్నంలాగా అనుకోవాలి తప్ప దాన్ని కంప్లీట్గా రాంగ్ అంటానికి అయితే నాకే కనబడలా. ఐ థింక్ దిస్ ఇస్ ద పాజిటివ్ న్యూస్ ఫర్ ద సొసైటీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ నెల 13, 14 తేదీల్లో అంటే శనివారం ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టు సుందరామరెడ్డి గారిచే ఆప్షన్స్ ట్రేడింగ్ మీద ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రాం కండక్ట్ చేయబోతున్నాము. దీనికి 3,000 రూపాయలు ఫీజు చెల్లించవలసి ఉంటుంది. మొదట 100 రిజిస్ట్రేషన్స్ చేసుకున్న వారికి మాత్రమే 3,000 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు 5,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. రిజిస్ట్రేషన్స్ చేసుకోవాల్సిన సమయం 11:00 నుంచి 6:00 లోపల మాత్రమే కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ చేసుకోగలరు. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్కోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోగలరు.